మరొక ఉత్తరం చూద్దామండి. భీమవరం నుంచి శ్రీలక్ష్మి గారు రాస్తున్నారు. సూర్య భగవానుడు లేదా నవగ్రహాల ఫోటోలు ఇంట్లో ఉండవచ్చా? నవగ్రహాలంటే దయ్యాలు భూతాలు కావు. చాలా మంది భయపడతారు, అవి హాని చేస్తాయి అనుకుంటారు. ఏ గ్రహము హాని చేయదు, అందరూ మేలే చేస్తారు. దెబ్బలు కొట్టే తల్లి తల్లి కదా, అమ్మ అని పిలవమా? నాన్న అని పిలవమా? తిడితే అమ్మ కదా, మా అమ్మ మంచిది కాదంటావా? తిడితే మళ్ళీ అమ్మే కావాలే. తిట్టినా అమ్మే కావాలి, కొట్టినా అమ్మే కావాలి, కోప్పడ్డా అమ్మే కావాలి, వెళ్ళగొట్టినా నాన్నే కావాలి. ఎందుకు కొడుతుంది తల్లి? పగతోట తప్పు చేస్తా. పిల్లవాడు బాగుపడాలి, మంచి పేరు రావాలి. అంటే మనం మంచిదారులు నడవాలంటే కాస్తంత శిక్ష తప్పదు. అమ్మైనా చేస్తుంది, నాన్నైనా చేస్తాడు, అదే పని గ్రహాలు చేస్తాయి, శిక్ష అది కూడా. తప్పేమిట అమ్మో శనండి, చాలా మంచివాడు శని, శని దుమ్మాకుడు కాదు. ఏళ్ళనాటి శనిలోనే వివాహం అవుతుంది, ఏళ్ళనాటి శనిలోనే ఇల్లు కట్టుకుంటాం, ఏళ్ళనాటి శనిలోనే ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కష్టాలా సుఖాలా? సుఖాలే. ఏమనుకుంటారు? సుఖాలు అనుకుంటారు కదా, అవునా? పెళ్ళి సుఖమా? పెళ్ళి అయినప్పటి నుంచి జీవితాంతం అమ్మ బాబోయ్ బుత్తొక్క పెళ్లి చేసుకున్నారా బాబు, ఈ భార్య నాకెందుకు రావు, ఆ మురిపం పోయాడాది ఉంటుంది, లేదు రెండేళ్ళు ఉంటుంది. తర్వాత పెళ్ళైన కొత్తలో రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ, ఆహా నా భార్య గొప్పలు చెప్పుకుంటాం. పదేళ్ళు కాగానే ఏమంటాం? దెయ్యం, భూతం, రాక్షసి, నా కర్మగతి దొరికింది, ఎందుకు పెళ్లి చేసుకున్నాను? పెళ్ళి సుఖమా దుఃఖమా? జీవితాంతం కష్టపడాలి కదా. కాబట్టి శాస్త్రం చెబుతుంది పెళ్ళిని మించి, పెళ్ళిని మించిన కష్టం లేదు. రెండవది ఉద్యోగం. ఉద్యోగం సుఖమా కష్టమా? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా అక్కడే ఉండాలి, వాడు చెప్పినట్టే వినాలి, వాడేమంటే అది చేయాలి. రేపు సెలవు లేదు రా అంటే పోవాలి, సెలవు ఇయ్యను ఇంటి ఉద్యోగానికి పోవాలి, పుట్టినరోజు కానీ ఇంకో రోజు కానీ సెలవు ఇయ్యనంటే పోవాలి. వాడికి బానిసే కదా, అవునా? సుఖమా కష్టమా? ఇంకోటి ఏమంటే ఇల్లు కట్టుకుంటాం కదా, ఆహా నాకు ఇల్లు అంటాం. ఇల్లు ఎలా కట్టుకుంటాం? లోన్ తీసుకుని కట్టుకుంటాం. నెక్స్ట్ మంత్ నుంచి నోటీస్ వస్తుంది ఇంత కట్టాలి అని. అంటే తన తిండి కూడా ఆపి వాళ్ళ డబ్బులు కట్టాలి, మొదలు కట్టకుంటే వాడు ఇల్లు గుంజుకుంటాడు. కష్టమా సుఖమా? ఇలా తెలియనివి ఇస్తుంది నవగ్రహాలు. సుఖం ఇస్తుంది, కష్టం ఇస్తుంది. ప్రతి మంచిలో చెడు ఉంది, ప్రతి చెడులో కొందరికి మంచి ఉంది. గ్రహాలు మనకు బుద్ధి చెప్తాయి, మనకు మంచిదారి చూపుతాయి. ఇంకో రహస్యం, ఆ గ్రహాలు కూడా పరమాత్మ యొక్క అవతారాలే. ఆయనే కదా మనం చేసినటువంటి తప్పులకు పరమాత్మ డైరెక్ట్గా కాకుండా గ్రహాల ద్వారా శిక్ష ఇప్పిస్తాడు. అంతే, మనకు ఏం కావాలండి అంటే చంద్రుడు బాగలేదు, కృష్ణావతారాన్ని తలుచుకోండి బాగవుతాడు, రాముడు బాగలేదు బృహస్పతిని తలుచుకోండి పోతాడు, మరి బృహస్పతి బాగలేదు రాముడిని చూసుకోండి తలుచుకోండి, కుజుడు బాగలేడు నరసింహస్వామిని తలుచుకోండి అవతారాలవి. అవన్నీ పరమాత్మ రూపాలే. ప్రపంచంలో పరమాత్మ రూపాలు కానివి ఏవీ లేవు. భగవంతుని రూపంగా తలచినప్పుడు నవగ్రహాలను కూడా పెట్టుకోవచ్చు. అవేవో దెయ్యాలు భూతాలను భయపడితే మాత్రం పెట్టుకోకండి. వారిలో దైవాన్ని చూచేవారు పెట్టుకోండి, ఆరాధించండి. దైవంలోనే వారిని చూసేవారు భగవంతుడే పెట్టుకోండి, వాళ్ళని ఎందుకు? కాబట్టి భగవత్ స్వరూపం ముఖ్యం, భావన ముఖ్యం.